ఇప్పుడు ఇంతకుముందు గవర్నమెంట్ చేసిన తప్పిదాలు అవునండి. ఏం జరిగినా కూడా 10 సంవత్సరాలకు ఒకసారి ఎవరేజన్ వచ్చే ఈ వరదలకు సంబంధించి, ఇంతకుముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూడా ఈ బుడమేరు డైవర్షన్ ఛానల్కి దగ్గర దగ్గర, యాక్చువల్గా బుడమేరు డైవర్షన్ ఛానల్ 15,000 క్యూసిక్స్ వాటర్ కెపాసిటీ అధ్యక్ష, దాన్ని దగ్గర దగ్గర 37,500 వరకు చేయటానికి అని చెప్పి దాన్ని వైండింగ్ చేయటానికి, లైనింగ్ చేయటానికి 241 కోట్లు ఇంకా పెండింగ్ ఉండిపోయింది అధ్యక్ష. అప్పుడు పనులు ప్రారంభమయ్యి తర్వాత లాస్ట్ 5 ఇయర్స్లో పనులు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. దాని తర్వాత బుడమేరు ఓల్డ్ ఛానల్ కూడా అధ్యక్ష, వెనికింపాడు కొల్లేరు వరకు అధ్యక్ష 5 ప్యాకేజీలు దగ్గర 65 కోట్లు పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. ఇవన్నిటికీ నేపథ్యంలో ఆకస్మిక వరద రావడం కారణంగా విజయవాడకి వరదలు రావటం అన్నది మనందరం కూడా గమనించాం అధ్యక్ష. ఇందులో ఏంటంటే దురదృష్టంలో అదృష్టం ఏంటంటే ఈ వరదలు వచ్చే టైంకి సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు విజయవాడ ప్రజలు చేసుకుని అదృష్టంగా మనం భావించాలి అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు అందులో ముందస్తు చర్యల గురించి వినండి సార్, చాలా ఉంది చెప్పడానికి, అడిగారుగా క్వశ్చన్లు వినండి వినండి. అదృష్టమా కాదా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు దేశ ప్రజలు కూడా అనుకుంటున్నారు. దయచేసి వెయిట్ చేయాలి, అధ్యక్ష చాలా క్వశ్చన్స్ అడిగారు, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ, ఇది నా టైం, నేను మాట్లాడతాను. మీరు మాట్లాడమంటే నేను మాట్లాడడం కాదు, స్పీకర్ నాకు ఇచ్చిన టైం ఇది, చైర్మన్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వు ఎవరు చెప్పడానికి నాకు మాట్లాడమని, స్పీకర్ గారు నాకు ఇచ్చిన టైం ఇది, నువ్వు ఎవరు చెప్పడానికి నాకు మాట్లాడమని. సార్ మెంబర్ ఎట్లా మాట్లాడతారు, ఎట్లా కూర్చోండి కూర్చోండి. గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంటే మెంబర్ గారు ఎట్లా మెజకాలు చేస్తే మాట్లాడదాం, కరెక్టా సార్? కంటిన్యూ చేయండి, సభ్యులు కూర్చోండి. అరే ఒక మంత్రి మాడుతుంటే ఎగతాళి చేస్తే మెంబర్ మాడతారా? మీరు కంటిన్యూ చేయండి. ఏంటి సార్ ఇది, హౌస్ కంట్రోల్ చేయండి సార్, ఇది హౌస్ లో ఆర్డర్ లో పెట్టమేనండి సార్. మీతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలి తప్ప మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడతాయండి సార్, అంటే హౌస్ కి విలువ ఎక్కడ ఉంటుంది సార్? ఇది వద్దులండి వద్దులండి, మనం ఎక్కువ ప్రశ్నలు ఉన్నాయి, ప్రశ్నలకు చక్కటి సమాధానం రాపించాలి, అందులో కొంచెం ఒక సమయంగా మీరు ఉన్నట్టు కోరుతున్నాను అధ్యక్ష. ఈ విషయంలో అధ్యక్ష సుమారుగా ముందస్తు చర్యల గురించి కూడా అధ్యక్ష అడిగారు, ఇవి ఆకస్మిక వరదలను ముందే చెప్పాము అధ్యక్ష. అయినప్పటికీ కూడా వర్షపాతం రోజు రోజుకి అంటే దగ్గర దగ్గర చూసుకుంటే అధ్యక్ష వర్షపాతం కూడా 800 రెట్లు పెరిగింది అధ్యక్ష. అంటే సాధారణంగా జరిగే వర్షపాతానికి కన్నా చాలా ఎక్కువగా వర్షపాతం అనేది నమోదైంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో దగ్గర దగ్గర 36 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం నమోదవ్వటం, అదేవిధంగా కృష్ణాకి కూడా దగ్గర దగ్గర 11,43,000 క్యూసిక్స్ వాటర్ కూడా చేరటం మనందరికీ కూడా తెలిసింది అధ్యక్ష. దానికి సంబంధించి మనం అందరం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించింది అధ్యక్ష, వెంటనే స్పందించి ఇమీడియట్గా ఇక్కడ సుమారుగా 294 సహాయ శిబిరాలు, అదేవిధంగా 1715 మెడికల్ శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంతో పాటు వాళ్ళందరికీ కూడా 10 రోజులకి సంబంధించి 1,15,00,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా వాళ్ళందరికీ పంపించడం, రిలీఫ్ సంబంధించి ఫుడ్ ప్యాకెట్సే కాదు అధ్యక్ష, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వాటర్ బాల్స్, వాటర్ బాటిల్స్, వాటికి యూజ్ చేసుకోవడానికి కూడా, తాగడానికే కాదు అధ్యక్ష, వాటర్ యూజ్ చేసుకునే దానికి కూడా వాటర్ కూడా పంపించుకునే ఏర్పాటు కూడా మనందరం కూడా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా జరిగిన నష్టం అంటే ఇందులో అధ్యక్ష ఆహార పొట్లాలకి ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష, ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఒక క్రైసిస్ని ఎలా మేనేజ్ చేస్తారని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు అధ్యక్ష. మొత్తం విజయవాడ మొత్తం నగరం అంతా కూడా ఒక ఆ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం నీట మునిగిపోతే అక్కడున్న వాళ్ళకి ఆకస్మిక వరద కారణంగా వాళ్ళు బయటకు వచ్చి ఈ ఫుడ్ ఎసెన్షియల్స్ కూడా తీసుకోలేని పరిస్థితిలో ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడానికి కూడా ఒక్కొక్క సందర్భంలో ఇబ్బంది పడే సందర్భంలో, హెలికాప్టర్లు కూడా పనిచేయని సందర్భంలో, డ్రోన్స్ను ఉపయోగించి మొట్టమొదటిసారిగా ఫుడ్ సప్లై చేసిన గవర్నమెంట్ ఏదైనా ఉందంటే ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్గా మనందరం కూడా గర్వపడాలి, అభినందించాలి అధ్యక్ష. దీనిలో కాంట్రవర్సీ కూడా ఏమి లేదు, అభినందించాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పటి వరకు డ్రోన్స్ను ఉపయోగించి ఫుడ్ సప్లై చేసిన పరిస్థితులు కూడా ఎక్కడ కూడా కనిపించలేదు. దీంతో అధ్యక్ష మొత్తం జరిగిన నష్టం అధ్యక్ష దగ్గర దగ్గర మనకి వ్యవసాయానికి చూసుకున్న అధ్యక్ష 23,297.45 హెక్టార్లు, హార్టికల్చర్ 11,177.77 హెక్టార్స్, పశుసంవర్ధక సంఖ్యలో 89,010, మత్స్య పరిశ్రమ 632, దెబ్బతిన్న గృహాలు 98,662, ఆర్ఎన్బి రోడ్స్ దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష 664.810 కిలోమీటర్స్ అధ్యక్ష. నెక్స్ట్ పిఆర్ రోడ్లు, ఆర్డబ్ల్యూఎస్ రోడ్లు అన్నీ కలిపి మనకి మనకు అంచనా ప్రకారం అధ్యక్ష
మరణాల సంఖ్య 43 అధ్యక్ష, దానికి 2,15,00,000 రూపాయలు ఇచ్చున్నాము. గృహ నిర్మాణానికి సంబంధించి 204,36,78,000 రూపాయలు ఇచ్చున్నాము అధ్యక్ష. అదేవిధంగా అన్నిటికీ సంబంధించి 304,08,88,000 రూపాయలు మనం ఈ సహాయ నిమిత్తం ఖర్చులకి ప్రజలకు ఇచ్చిన పరిస్థితి ఉంది అధ్యక్ష. దీంతో పాటు మీకు తెలిసి చాలా ఖర్చులు ఉన్నాయి అధ్యక్ష, ఖర్చులన్నిటికీ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాము అధ్యక్ష. మరి వెండితో అరుణ్ కుమార్ గారు సిగ్నేటరీ ఉన్నారు, సిగ్నేటరీ అయిన తర్వాత. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బుడమేరు